బోధి ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ రామకృష్ణ గారు పంపించిన రిమార్కబుల్ 10 షార్ట్ స్టోరీస్లో నాలుగవది దైర్ లవ్ వాజ్ డిఫరెంట్. షీ వాజ్ హ్యాపీ ఎవ్రీ టైమ్ హీ కిక్డ్ హెర్ ఇన్ ద స్టమక్. ఎవ్రీ టైమ్ హీ కిక్డ్ షీ లవ్డ్ హిమ్ మోర్. షీ వెయిటెడ్ ఫర్ ద టైమ్ షీ వుడ్ హోల్డ్ హెర్ బేబీ ఫర్ ద ఫస్ట్ టైం. ఇక్కడ దీని అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క అనురాగం అది ఒక భగవత్ సృష్టి. కడుపులో ఉండగా తన్నిన ప్రతిసారి కూడా ఆనందంతో గెంతులేస్తుండేదట. తన్నిన ప్రతిసారి కూడా ఏంటంటే ఆ శిశువు మీద ప్రేమ పెరిగిపోతుండేదట. ప్రేమ పెరిగిపోవడమే కాదు, ఈ తన్నే ఆ శిశువు బయటికి ఎప్పుడు వస్తాడా, అతన్ని ఎప్పుడు ముద్దాడతామా అని చెప్పి దాంతో తహతహలాడుతూ నవమాసాలు చూస్తుండేదట అమ్మ. ఆ కడుపులో ఉండే ఆ అమ్మ ఆ శిశువు తన్నే తన్నులకు ఆనందంతో పొంగిపోతూ ఆ శిశువు కోసం కళ్ళలు కంటూ ఆ కన్న తర్వాత ఆ శిశువుని అభివృద్ధి అన్ని రకాల శిక్షణలు ఇస్తూ అతని కోసమే జీవితాన్ని త్యాగం చేస్తూ అతను అభివృద్ధిలో ఉండాలని కాంక్షిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. కానీ ఈ రోజున చాలా సందర్భాల్లో చాలా చోట్ల చూస్తున్నాం చాలా అమ్మను పెట్టే మనోవేదన. కడుపులో ఉన్నప్పుడు అతను తండ్రిన ప్రతి తండ్రికి కూడా నేను ఆనందించి ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అనుకున్నాను. ఈ రోజున నన్ను నిర్దాక్షిణ్యంగా గుండెల మీద అంటున్నాడు. తండ్రిన ఈ తాపుకి నాకు ఓపిక లేక ఏం చేయాలో తెలియక ఆ కడుపులో తండ్రిన తన్నును గుర్తు చేసుకుంటూ ఈ గుండె మీద తన్నిన తన్నును కాసుకుంటూ నా కొడుకు తప్పులు చేసిన, నా కూతురు తప్పు చేసిన నేను ఆ ఆప్యాయతతో నేను భరిస్తున్నాను. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ భరించే శక్తి లేక భగవాన్ ఏమిటి నాకు ఈ శిక్ష. కడుపులో తన్నినప్పుడు నేను గుర్తించి నాకు తెలియలేదా రేపు ఎదిగిన తర్వాత గుండెల మీద తమ్ముతాడని చెప్పి నాకు ఆ రోజున ఆ స్పృహ రాలేదు అని ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయత ఎట్లా ఉంటుందంటే, ఈ మధ్య నేను ఒకసారి చదివాను, కుర్రవాడిని బాగా చదివించి కష్టపడి తల్లి పెంచి అన్నీ చేసిన తర్వాత ఆ కుర్రవాడికి పెళ్లి చేసిన తర్వాత ఇల్లు కట్టుకున్నాట. ఇల్లు కట్టుకున్నప్పుడు ఏంటంటే రెండు బెడ్రూమ్ ఇల్లే కట్టుకున్నాడు తనకి తన కొడుకు కోసం చెప్పి. అప్పుడు తల్లి పొరుగింటి వాళ్ళతో చెప్పిందట, అడిగితే అదేంటి మరి మీరెక్కడుంటారని చెప్పి. అప్పుడు ఆ అమ్మ ఆ గుండెల మీద తన్నే తన్నుని దాచుకుంటూ ఆ కడుపులో తన్నే తన్నులనే గుర్తు చేస్తూ చెప్పిందట ఆ పొరుగింటి వాళ్ళతో. చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి కాస్త జ్ఞాపక శక్తి తక్కువ కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు కూడా మర్చిపోయి ఉంటాడు. నాకేముందమ్మా, నా కొడుకు గదిలోనో మనడు గదిలోనో లేదంటే ఆ మెట్ల దగ్గర పడుకుంటారు. నా కొడుకు ఇల్లు కట్టేయడం అనేది గొప్పే తప్ప నాకు గది లేదన్నది లేదు. వాడు మందమరప మా చిన్నప్పటి నుంచి అంతే అని చెప్పి కడుపులోనే దాచుకుందట ఆ కొడుకు తన్నే గుండెల మీద దెబ్బలు బయటకు పడుకుందాం. అది అమ్మలలో ఉండే గొప్పతనం. సో దానికోసం ఏంటంటే అమ్మలకి అదే నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో పూజామందిరం లేకపోయినా పర్వాలేదు కానీ అమ్మా నాన్నలకి ఒక రూమ్ కట్టి ఆ అమ్మా నాన్నలు ప్రత్యక్ష దైవాలుగా ఆ పూజామందిరం అనే ఆ గదిలో పెట్టండి. రోజు ఏదో టైంలో ఆఫీస్కి వెళ్ళినప్పుడో వ్యాపారం మీదకి వెళ్ళినడో అమ్మ బాగున్నావా నాన్న బాగున్నావా అనండి. అదే విష్ణు సహస్రనామం కంట లేదా బైబిల్ కంట లేదా ఖురాన్ కంట మీరు మూడుసార్లు నమాజ్ చేయకలేదు లేదు బైబిల్ అల్లా చర్చికి వెళ్ళి ప్రార్థన చేయకలేదు గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టకలేదు. ప్రతిరోజు ఇది చేస్తే చాలు, అంతకు మించిన అభిషేకాలు కానీ అంతకు మించిన అర్చనలు కానీ ఉండవు. కాబట్టి ఆ అమ్మ యొక్క మాధుర్యాన్ని ఆ ప్రేమని అర్థం చేసుకుని వాళ్ళని పూజించడమే ధ్యేయంగా మనం చేసుకుంటే ఈ మానవ జన్మకి ఒక సార్థకత వస్తుంది. లేదు అంటే మృగాలకి మనకి తేడా లేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి, అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.